పరశురామ్ గారు డీసెంట్ బిహేవియర్ అన్నారు కదా, అసలు వాట్ ఈస్ ద డీసెంట్ బిహేవియర్? హాయ్. మీరు ఎక్స్క్యూజ్ మీ, కెన్ ఐ యూజ్ ద హ్యాండిల్? థ్యాంక్ యూ. ఇప్పుడు డీసెంట్ బిహేవియర్ అంటున్నారు కదా, అబ్బాయిలు ఏ రకంగా డీసెంట్గా ఉంటే అమ్మాయిలకు నచ్చుతారు, అందుకు వాళ్ళు తెలుసుకోవాలనుకుంటున్నారు పాపం. అది అమ్మాయిలే చెప్పాలి, అమ్మాయిలు చెప్తే మేము యాజ్ ఇట్ ఇస్ గా డీసెంట్గా ఉంటే డీసెంట్ అనేస్తే అయిపోతుంది. అంటే మీరు మొత్తం ప్రిపేర్ అవ్వాలంటే మీరు ఉండడమే డీసెంట్ గా ఉన్నారు అంటారు. అబ్బాయిలు ఎప్పుడు డీసెంటే. రాజు గారు, సుబ్బరాజు గారు బాగున్నారా? అద్భుతంగా ఉన్నాను. ఇప్పుడు ఇప్పుడు ఒక ఇప్పుడు అబ్బాయిలు ఎలా ఉంటున్నారు? నాగబాబు గారు నేను సారీ చూడకుండా నేను ఐ సాట్ డౌన్. ఓకే, ఇప్పుడు చూసి కూర్చున్నా, చెప్పండి. ఇప్పుడు అబ్బాయిలు ఎలా ఉంటున్నారు? అలా ఉండడమే డీసెంట్ అంటే. ఓకే, అంటే మీరు ఎలా ఉన్నారు, మా ఆయన ఎలా ఉన్నారు? అసలు మొత్తం ఇక్కడ ఉండే వాళ్ళందరికన్నా ద మోస్ట్ డీసెంట్ బాయ్ మీ పక్కన కూర్చున్నారు. యా, ఆయన మాట్లాడినా మాట్లాడకపోయినా ఆయన కింగే. సో హీస్ ద మోస్ట్ డీసెంట్ బాయ్. అండ్ సుబ్రాజ్ గారు, బాయ్స్ ఎంత గోల చేస్తే అంత డీసెంట్, దట్ ఈస్ ద రౌడీ లా. అంతే, బాయ్స్ పెళ్లి కన్నా ముందు గోల చేయండి, పెళ్ళైన తర్వాత మేం చేస్తాం గోల. థ్యాంక్ యూ. ఇప్పుడు మా రౌడీస్ లో నుంచి ఎవరైనా ఒకళ్ళు మాట్లాడతారా? వీళ్ళ ఉత్సాహం చూస్తుంటే ఈ రెండు మైకులు లాక్కొని పోయేలా ఉన్నారు, అందుకని విజయ్ ఫ్యాన్స్ గర్ల్స్ ఎవరైనా